మూసివేసే దశలో ఉన్న విజయ డైరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 700 కోట్ల టన్ను వరకు చేరుకుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో విజయ డైరీ ఉత్పత్తుల ప్లాస్లను శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఎగ్జిబిషన్ కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారని, వారందరికీ విజయ డైరీ ఉత్పత్తులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్టాల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంతో నాణ్యమైన విజయ డైరీ ఉత్పత్తులకు మొదటి నుండి ప్రజాదరణ ఉందన్నారు. గత ప్రభుత్వాలు విజయ డైరీని పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో విజయ డైరీ ఎంతో అభివృద్ధి సాధించిందని, నూతన ఉత్పత్తులు కూడా అనేకం వచ్చాయన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రావిర్యాలలో నూతనంగా మెగా డైరీ నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రెండోది పాల సేకరణ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళకు అమౌంట్ కూడా పే చేయడం, రైతాంగానికి కావలసినటువంటి మెడిసిన్ కానివ్వండి, ఫాడర్ కానివ్వండి, మరి ట్రీట్మెంట్గా మనం ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ధర్మిళ ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్లెట్లు పెంచుతున్నాం. మొన్ననే లుంబిని పార్క్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్లో కూడా ఏర్పాటు చేసినాం. ఈ మధ్యకాలంలో నెక్లెస్ రోడ్, టెంపుల్ ప్రాంతాలలో, టూరిజం ప్రాంతాలలో, మరి అదేవిధంగా హైవేస్ పైన కూడా చాలా వరకు అవుట్లెట్లు వస్తున్నాయి. దీంతోపాటు అప్పర్ ట్యాంక్ రోడ్ మీద కూడా ఈ 1.5 మంత్ అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి అవుట్లెట్ రాబోతుంది. ఎందుకంటే ప్రజలు చాలా ఇష్టపడేటువంటి బ్రాండ్ విజయ బ్రాండ్. ఈరోజు విజయ డైరీకి సంబంధించినటువంటి బటర్ మిల్క్ కానీ, మిల్క్ కానీ, మరి మా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మరి ఇష్టపడేటువంటిది. కాబట్టి ఎగ్జిబిషన్లో కూడా, ఈ నుమాయిష్లో కూడా మా స్టాల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి గత 6-7 సంవత్సరాల నుంచి మేము అవుట్లెట్స్ మరి ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మా ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు అశ్విని గారికి, వారి యొక్క బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా మా చైర్మన్ గారు నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ఇంకా బ్రహ్మాండంగా వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి వారి ప్రయత్నం, దాంతోపాటు మా సెక్రటరీ గారు, మా స్పెషల్ సెక్రటరీ గారు అయితే మొత్తం డిపార్ట్మెంట్కు సెక్రటరీ వారు, కానీ విజయ డైరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో